Khairatabad BRS Appearthi MLA Danam Nagender Pracharam low speed pencharu. Niochkavargam low Padi Atralu, Atmi a Samelanalu Nirvahistu, Karya Kartalanu Utecha Paristunaru. Intinti Pracharam Nirvahistu Prajalato, Mamekamotunaru. Jerikina Abivruddi, KCR Sankshima Padakali, Taranu Gelipista and Danam Nagender Dima Vyakthan Chesaru. BRS Manifesto Ku Prajalu Brahmaradam Partunaru. Yever Yeni Chepina Mali Vache the KCR Sarkareani, Danam Nagender Spustin Chesaru. ప్రవేశ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూసినట్లయితే అది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ అది కానీ ప్రభుత్వం ప్రవేశ పెట్టినటువంటి సంక్షేమ పథకాలను కూడా అడ్డు కలిగించేటువంటి కాంగ్రెస్ ఒక నైజాన్ని బయట పెట్టుకున్నారు ఎందుకంటే రైతు బీమా గాని రైతు బంధు గాని దళిత బంధు గాని ఈ రోజు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చేటువంటి కార్యక్రమం గాని కొత్తగా ఇచ్చేటువంటి పెన్షన్లు గాని అదే విధంగా మొన్న ఇచ్చినటువంటి బంగా బతుకమ్మ సీరియల్ విషయంలో గాని ఇవన్నీ కూడా బీసీ బంధు అదే విధంగా మైనారిటీ ఒక గ్రాంట్ ఇవన్నీ కూడా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అంటే కాంగ్రెస్ వాళ్ళ కల్చర్ ఏంది కాంగ్రెస్ వాళ్ళ యొక్క నైజం ఏంటి పేద ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏంది అనేది ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ప్రజలకు తెలుసు మీరు ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు తప్పకుండా కేసీఆర్ గారు ఒక విశ్వసనీయత కలిగిన నాయకుడు ప్రజల గురించి నిరంతరం ఆరాటం పడేటువంటి నాయకుడు కాబట్టి దేవుడిచ్చిన వరంలాగా తెలంగాణకు కేసీఆర్ గారు వచ్చారు ఎందుకంటే ఎప్పుడే కానీ ఒక రాష్ట్రం బాగుండాలన్నా ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ దేవుడు అనుగ్రహం కావాలి ఆ దేవుడు ఏడు కొండల వాడి అనుగ్రహం ఉంది కాబట్టి దేవుడు తెలంగాణకు ఒక వరంలాగా కేసీఆర్ గారు ఇచ్చారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు దేవుడిని ఎలాగైతే కొలుస్తారో దేవుడిని ఎలాగైతే మొక్కుతామో అలాగ తెలంగాణ ప్రజల యొక్క ప్రతి గుండెలో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని దేశంలో ఎక్కడ లేని విధంగా సుమారు 60-65 స్కీమ్లు మరి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కింది కాబట్టి తప్పకుండా ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంటుంది జై తెలంగాణ